సార్ వంశీ తప్పించుకుని పారిపోయాడు. మా ప్రయత్నం మేము చేసాం కానీ దొరకలేదు. స్విచ్ వేయడంలో తేడా వచ్చిందిరా. హలో అన్నా, హైదరాబాద్ ట్రైన్ ఎక్కడన్నా? చెత్తనా. సరే, అది ఎన్ని గంటలకు వెళ్తుందా అక్కడికి? రాత్రి 9 గంటలకు వెళ్తుందన్నా. ఆ విషయం నేను చూసుకుంటాను, వదిలే. లిలీ. ఎస్ సార్. పాత బస్తీ శంకర్ యాదవ్ ఎక్కడున్నాడు లైన్లో పెట్టి. తలకి చిన్న దెబ్బ తగిలింది, నథింగ్ సీరియస్, ఫాస్ట్ గా రికవర్ అవుతాడు. ఓకే, అయినా ఇలాంటి కేసులు హాస్పిటల్ తీసుకోవాలి కానీ ఇంటికి తీసుకోకూడదయ్యా. అది కాదు అంకుల్, అనుకోకుండా సడన్ గా రోడ్డు మీదకి వచ్చాడు. మేము బైక్ తో డాష్ చేయం. పోలీస్ కేసు అయితే ఎక్కడ మా షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని కంగారులో మా రూమ్ తీసుకొచ్చాం. సారీ అంకుల్. ఓకే ఓకే. ఏముంది, ఈ శాలరీకి రుణపడ్డాం అనుకుని ఓ 4 రోజులు సేవలు చేస్తాం. రై, ఊరుకోరా. ఏ పర్లేదులేవయ్యా, నథింగ్ టు వరీ, కమ్ ఆన్.
రాధిక, మేము మీ ఇంట్లో పిలుస్తున్నా వినిపించుకోకుండా నువ్వు మా రూమ్కి వచ్చావేంటి? నేను వంశీ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది. వై డోంట్ యు హెల్ప్ మీ? ఒకసారి నాతో రండి, మన ముగ్గురు వైజాగ్ వెళ్ళి వెతుకుతాం. మనం ఎక్కడని వెతుకుతాం? నా మనసు తీసుకెళ్లిన చోటల్లా వెతుకుతాం. నా వంశీ లేని లైఫ్ నాకెందుకు? ప్రేమ మనుషుల్ని గుడ్డి వాళ్ళని చేస్తుందని విన్నాను, ఇప్పుడు మూర్ఖుల్ని కూడా చేస్తుందని చూస్తున్నాను. లేకపోతే ఏంట్రా, ప్రేమించిన మనిషి ఏమైపోతుందో కూడా పట్టిన అవకాశం అది కోసం ఇవిడ ఎదురు చూడటం వెతకటం నాన్సెన్స్. నేను మీ దగ్గరికి సలహా కోసం రాలేదు, సహాయం కోసం వచ్చాను. చేస్తారో చేయరో మీ ఇష్టం. రాధిక ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం, పేపర్లో వేయించాం, మనం అతని కోసం వెయిట్ చేయాలి. ప్లీజ్ అరే, మమ్మల్ని పిలిస్తే వచ్చేవాళ్ళం కదండి. ఏంటా శబ్దం? ఉన్నాడుగా రాజు అనే గుడ్ బాయ్, పొరపాటున మా బండి కింద ఒక శాలిటీ వచ్చి పెడితే వాడిని కాస్త కొంపకి తీసుకొచ్చి సేవలు శార్థాలంటూ పెద్ద హెడ్ తెచ్చిపెట్టాడు. అదేంటి అలా మాట్లాడతావు? బైక్ కింద పడిన వాడికి ఆ మాత్రం హెల్ప్ చేయడం తప్ప? పాపం అతనికి బాగా దెబ్బలు తగిలాయా? పదా చూద్దాం. వంశీ కలుస్తారంటావా రాజు? నువ్వు అనవసరంగా వరి అవుతున్నావు రాధిక, ఓపికగా వెయిట్ చేస్తే వంశీ తప్పకుండా కలుస్తాడు. మమ్మీ నిన్ను అర్జెంటుగా రమ్మంటుంది, వెళ్ళొస్తాను. సరే